నీ పేరు బాబాయ్ ఏమండే నీ పేరు బాబాయ్ పర్లే పర్లే నా పేరు కొర్పాటి వెంకటరావుండి ఏం చేస్తుంటారు నేను ఏం పని నేషనల్ పని చేసుకుంటాను ఎలా ఉంది పనులు ఎలా ఉన్నాయి ఆ ఎలా ఉందా మొక్కజొన్న చేలు పండిచాం రేట్లు తక్కువ పడి మాకు ఏమీ లేవు చంద్రబాబు రోడ్ రాజకీయ కోసం పడిపోతారు జనాలు ఎమ్మెల్యేలు గెలిపించుకోవడం మేము ఎమర్జెన్సీ ఉంటే ఇప్పుడు ఏదైనా హెల్త్ బాగాలేదనుకో తీసుకెళ్ళాలి డిడే తీసుకెళ్ళాలి పేషెంట్ ఇదే రోడ్ లో ఇదే తీసుకెళ్ళాలండి ఎంత ఇబ్బంది పడిపోతున్నారండి జనాలు హాస్పిటల్ ఉంటాయా బాబా దగ్గరలో హాస్పిటల్ దగ్గరలో హాస్పిటల్ ఏమి లేవండి వెళ్తే తాల్పూడి వెళ్ళాలి రాజమండ్రి వెళ్ళాలి గోళపురం వెళ్ళాలండి లేదా కోయిలగూడు ఇదే రోడ్డు మాకు రోడ్లు వేయించలేదు అసలు ఎవరనో రాజకీయ కోసం పోకలు ఆడేస్తున్నారు జగన్ అన్న ఒకడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ రాజకీయ కోసం ఉన్నారు కానీ ప్రజలు నడిచే దారిలో ఏమైనా బాగు చేస్తున్నారు ఇలా దారులు బాగా మరి ఇంకేంటి పెన్షన్ స్థానాలు వచ్చినాయి పెన్షన్కి ఏమన్నా ఏమన్నా వేస్తున్నారు లబ్ధి వేస్తున్నారు అసలు ఈ జగన్ అన్న వేస్తున్నాడా సచివాలయం వచ్చాక అయ్యలేవు కదా సచివాలయం వచ్చాక ప్రెసిడెంట్ వాదవే లేదు ఈ వాలంటీర్లు ఏంటి పరిస్థితి వాలంటీర్లు పెంచుతున్నాడు వాలంటీర్లు సచివాలయం వల్ల వాలంటీర్లు వేసాడు మాకు మా ఊర్లో 50 మంది వాలంటీర్లు దొండపూడికి కానీ ఉపయోగం ఉందా వాలంటీర్లు సచివాలయం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా బాబాయ్ జనాలకి మాకు ఉపయోగం ఏమి లేదండి వీళ్ళందరూ వేస్ట్ అండి వీళ్ళందరూ వేస్టే పథకాలు పెట్టాడు కదా చంద్రబాబు నాయుడు అన్నప్పుడే బాగుండేది మాకు ఈ పోలవరం ప్రాజెక్ట్ గురించి చెప్తా అంటే ఏంటి పరిస్థితి ప్రాజెక్ట్ గురించి అయితే నాకు ఏం తెలియదు అవదండి వచ్చి నీళ్ళు కూడా మార్పిచ్చేసాడు ఈయన వెళ్ళి నీళ్ళు కూడా మార్పిచ్చేసాడుగా ఇంకేంటి పూర్తి అయితే ఏమన్నా ఉపయోగం ఉంటుందా మీకు అంటే ఇక్కడ ఉపయోగం ఉండదు మాకు ఉపయోగం ఉండదండి పొలాలు పోవడమే కూలీలు లేక కూలి పనులు లేవు కాలువ తవ్వించాక మా లేబర్గా కూలి పని లేదు ఇక్కడ మొత్తం లాసే లాస్ ఈ కాలు వల్ల పూర్తి అవ్వలేదు మరి ఈసారి ఎలా ఉండదు ఏంటి పరిస్థితి ఏంటో ఎలాంటి ఉందండి మరి ఇప్పుడు ఎవరు వస్తారు ఇప్పుడు జగన్ పరిపాలన మాకు నచ్చలేదు అసలు మా ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నాడు అది చేస్తాను ఇది చేస్తాను అన్నాడు కానీ ఏమీ చేస్తలేదు అంటే మాట్లాడ్డా మీ దగ్గరకు వచ్చి ఎందుకు మాట్లాడు అది చేస్తానమ్మా అది చేస్తానమ్మంటాడు ఇళ్ళ స్థలాలు రాశారు ఎవరికైనా ఇల్లు కట్టించారు ఇప్పటికే సంవత్సరం అయిపోయిందండి ఎందుకంటే ఇళ్ళ స్థలాలు ఎందుకు ఆపుతున్నారు అన్ని చోట్ల ఇస్తున్నారు లేనటువంటి వాళ్ళకి రాశారు కదండి ఉన్న వాళ్ళకి కాదు లేనటువంటి వాళ్ళకి రాశారు ఆ ఇళ్ళ స్థలాలన్నా పూర్తి చేశారా లేదు ఏమి లేదు ఎందుకంటే రాజకీయం ఈసారి ఎవరుంటే బాగుంటుంది వచ్చినప్పుడు బతులు అన్నప్పుడు ఇప్పుడు ఉండవా పనులు చేస్తాక ఈసారి ఎవరుంటే బాగుంటుంది బాబా అంటే నీ ఉద్దేశం మాకు చంద్రబాబు నాయుడు పరిపాలన వస్తే బాగుంటుందండి మాకు చెయ్యాలి మరి పవన్ కళ్యాణ్ దగ్గర వెళ్తానన్నా ఎవరండి ఏం పవన్ కళ్యాణ్ మాకు చంద్రబాబు నాయుడే బాగుంటుందండి సూపర్ థ్యాంక్ యూ